ఇప్పుడు మరి అచ్చిరెడ్డి గారి నిర్మాతగా చివరి వరకు ఆయన మేము ఏం చేసాం అంటే ఇప్పటి వరకు మనం ఓన్ ఫిల్మ్స్ చేద్దాము మళ్ళీ మనం ఆపేసుకుందాము ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్ వే టు డూ అవర్ ఓన్ ఫిలిమ్స్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ అలాగని చెప్పి డిసైడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది తప్పండి అదర్వైజ్ ఓన్ గా చేసుకోగలం ఆయన చేయగలడో నేనన్నా చేయగలను మన కలిపి మేము ఎలాగ విడిపోయి ఉన్న ఎప్పుడు లేము కలిసే ఉన్నాము అపూర్వ సహోదరులు అటువంటి అప్పుడు ఏంటంటే మేము కలిసి మేము మళ్ళీ ప్లాన్ చేసుకుని చేయగలం అండి కానీ ఇంకా చేయొద్దు అని చెప్పేసి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక మాట అనుకున్నామండి మాట అనుకున్నాం క్లియర్ గా అంటే జనరల్గా ఎందుకంటే చాలా మంది నిర్మాతలు డజన్ డజన్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఆర్థికంగా చివరికి చితికిపోతానే ఉంటారు

అందరికీ కూడా క్లియర్గా ఎవరికి ఎవరు వేరే వాళ్ళకి వచ్చినటువంటి లాసెస్ కూడా నేను కట్టేయడం కూడా జరిగిపోయిందండి కొన్ని సో ఇవన్నీ కట్టేసేసి వెరీ క్లియర్ గా మాట పడకుండా మాట పడకలేని స్థితిలో మమ్మల్ని మేము అలా కూర్చోబెట్టాడు హాయిగా ఉన్నాము సో ఇప్పుడున్న కండిషన్ లో మళ్ళీ సమస్య అయితే రానివ్వండి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు దెబ్బ తినిపించను కొన్ని ఒక రూపాయి తింటే వాడు తింటాడు తింటేనే మంచిది కదా ఒకటి తింటే ఇద్దరు వస్తారు ఇద్దరు తింటే నలుగురు వస్తారు నలుగురు మంది వస్తారు అంచేది ఏంటంటే మనకి ఏదైతే వస్తుందో అది తీసుకుని మనం హ్యాపీగా ఉన్నాము అని చేత మన బ్రెయిన్ మొత్తం దాని మీద పెట్టి వాడు హ్యాపీగా ఉండేలాగా చూసుకుందాము అన్నటువంటి ఆలోచన తప్ప